ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హై ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆర్గనైజేషన్ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగినాయి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేస్తే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది అదేవిధంగా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలపండి పోస్టల్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ పోస్ట్ విషయానికి వస్తే ఎంటీ డ్రైవరు మనకి ఇక్కడ వచ్చేసేపటికి ట్వంటీ థౌసండ్ శాలరీ అనేది పే చేస్తారు ఇంకా వేకెన్సీస్ విషయానికి వస్తే అన్ రిజర్వ్ వాళ్ళకి రెండు వేకెన్సీస్ ఓబీసీ వాళ్ళకి ఒక వేకెన్సీ ఎస్సీ వాళ్ళకి ఒక వేకెన్సీ అనేది ఉంది ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే టెన్త్ స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి అదే విధంగా మనకి వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి బోత్ హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్స్కి అదేవిధంగా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ అని చెప్పాడు అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం కూడా మనకు ఉండాల్సిందని చెప్పాడు ఇంకా ఏజ్ విషయానికి వస్తే ఎయిట్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ పోస్ట్ విషయానికి వస్తే ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటరు ఇతను కూడా ట్వంటీ థౌజండ్ శాలరీ అనేది పే చేస్తారు ఒకే ఒక్క పోస్ట్ ఉంది అది కూడా భువనేశ్వర్లో అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి ఎసెన్షియల్ వచ్చేసప్పటికి సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ టు ట్రేడ్ ఫ్రమ్ ఐటీఐ ఆర్ అనదర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ విత్ నాట్ లెస్ దెన్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ అని చెప్పాడు లేదా త్రీ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడ్ ఫర్ విచ్ నో ట్రైనింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఐటీఐ అదర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పాడు అదేవిధంగా షుడ్ ఏవి డ్యూటీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి డిజరబుల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టెన్త్ పాస్ అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంటే వీళ్ళైతే ఖచ్చితంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటామని చెప్పారు అంటే డెజరబుల్ క్వాలిఫికేషన్ అది వీళ్ళకు కూడా ఏజ్ లక్షన్ వచ్చేసరికి ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి కార్పెంటర్ అతనికి వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ శాలరీ అనేది పే చేస్తారు ఒకే ఒక్క పోస్ట్ అనేది ఉన్నాను రిజర్వ్ వాళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అప్రెన్సిటీషిప్ ఇన్ ద ట్రేడ్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ అనదర్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ షీడ్ హావ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంత ట్రేడ్ అని చెప్పారు ఇంకా డిజరబల్ క్వాలిఫికేషన్స్ అంటే ఉండాల్సి అంటే ఉంటే పర్లేదు లేకపోయినా పర్లేదు టెన్త్ స్టాండర్డ్ పాస్ ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పారు వీళ్ళు కూడా ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ ఉన్న మధ్యలో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు విషయానికి వస్తే ఎంటీఎస్ ప్యూ ఇన్ ద పే ఆఫ్ ఎయిటీన్ థౌసండ్ పర్ మంత్ అనేది పే చేస్తారు ఒకే ఒక్క సీట్ అనేది ఉంది ఓబీసీ వాళ్ళకి మెట్రిక్లేషన్ ఆర్ ఈక్వెంట్ పాస్ అని చెప్పారు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆస్ ఆఫీస్ అటెండెంట్ అని చెప్పాడు ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్యలో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు మెట్రిక్లేషన్ అంటే ఇక్కడ మనకి టెన్త్ అని టెన్త్ అని చెప్పొచ్చు మన తెల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అదేవిధంగా ఎంటీసీ చౌదకర్ ఇన్ పే ఆఫ్ ఆర్ఎస్ ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ అనేది పే చేస్తారు ఒకే ఒక పోస్ట్ ఉంది ఎస్సీ వాళ్ళకి మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ అండ్ పాస్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎస్ చౌదకర్ ఇన్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్గనైజేషన్ ఎయిటీన్ నుంచి ట్వంటీ టు సెవెన్ ఇయర్స్ మధ్యలో ఉన్నది అప్లై చేసుకోవచ్చు లాస్కర్ ఇన్ ద పే ఆఫ్ ఆర్ఎస్ ఎయిటీన్ థౌసండ్ ఇక్కడ వచ్చేసప్పటికి ఓబీసీ వాళ్ళకి ఒకే ఒక పోస్ట్ ఉంది మెట్రికులేషన్ పాస్ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్వీస్ ఆన్ బోట్ అని చెప్పాడు ఇంకా ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎటువంటి ఫీజు అనేది మీరు పే చేయడం అవసరం లేదు డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మనం అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఏంటంటే మన టెక్నికల్ క్వాలిఫికేషన్ మన అదే అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ అసిస్టెడ్ సెల్ఫ్ అసిస్టెడ్ షుడ్ బి అటాచ్డ్ విత్ అప్లికేషన్ అని చెప్పి అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ నోటిఫికేషన్ లింక్ లోనే అప్లికేషన్ అనేది ఎండ్లో ఉంది సో ఈ అప్లికేషన్ ఫిల్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి ఫీజు అనేది అవసరం లేదు కేవలం మీరు ఆ ఈ పోస్ట్ కనబడుతుంది కదా ఇక్కడ లెవెంత్ పాయింట్లో మనకి అడ్రస్ కనపడుతుంది కదా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఆ పోస్ట్కి పంపిస్తే చాలు సో మీకు క్వాలిఫికేషన్ కనుక్కున్నట్లయితే ఈ ఛాన్స్ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి నేను వెంటనే అప్లై చేస్తాను మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ మీద ట్యాప్ చేయండి నా వీడియో మీకు నచ్చిందనుకోవడానికి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి